ప్రేక్షకులకు చాలా మంది డబ్బులు లేక అవుతూ ఉంటారు ఎంత కష్టపడి సంపాదించినా కూడా వారికి తగినటువంటి ఫలితము అనేది అస్సలు ఉండదు ఇలాంటి వాటి నుంచి మీరు బయటపడాలి అంటే ఉప్పుతో మీరు కొన్ని ప్రత్యేకమైనటువంటి చిట్కాలను పాటించాలి ఈ నెల పన్నెండవ తేదీన శని త్రయోదశిలోపు ఉప్పుతో ఇలా చేసినట్లు అయితే మీ ఇంటిలో ఉండేటటువంటి దరిద్రం మొత్తం కూడా తొలగిపోయి మంచి రోజులు మొదలవుతాయి అసలు ఏం చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం దానికన్నా ముందు మీరు ఫస్ట్ టైం మా ఛానల్ ను చూస్తూ ఉన్నట్లు అయితే ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న సింబల్ సింబల్ని ఆల్ అప్డేట్ మీద క్లిక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దాం మన యొక్క నిత్య జీవితంలో చూసేటటువంటి వస్తువులలో ఉప్పుకి కూడా విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది అసలు ఉప్పును ఉపయోగించి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు ఉప్పుతో లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం ఏంటి అని చాలా మందికి అనిపిస్తుంది లక్ష్మీదేవి సముద్రం నుంచి వచ్చింది కదా సముద్రంలో ఉప్పు ఉంటుంది కదా అందుకే లక్ష్మీదేవికి ఉప్పు అంటే చాలా ఇష్టం ఈ నెల పన్నెండున వచ్చే శని త్రయోదశి లోపుగా ఇలా కనుక చేసినట్లు అయితే మీ ఇంటిలో లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది ముందుగా మనము ఒక మట్టి కుండను తీసుకోవాలి ఆ మట్టి కుండను బాగా వాష్ చేసుకుని దానిలో కళ్ళు ఉప్పును వేయాలి ఆ ఉప్పు మీద నిమ్మకాయను సగానికి కోసి దానిపైన పెట్టాలి తరువాత ఐదు పసుపు కొమ్మలను తీసుకొని దానిపైన పెట్టాలి మన ఇంటిలో వంటగదిలో ఒక మూలన పెట్టాలి ఈ విధంగా వంటగదిలో ఒక మూల అలానే మనం పడుకున్నటువంటి గది ఉంటుంది కదా ఆ గదిలో కూడా ఒక మూలన పెట్టాలి ఈ విధంగా మీరు కనుక చేసినట్లు అయితే మీ ఇంటిలో ఉండేటటువంటి చెడు శక్తులు నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా ఉప్పు లాకేసుకొని మీ ఇంటిలో డబ్బు వచ్చేలాగా చేస్తుంది కాబట్టి మీరు కూడా ఇప్పుడు చెప్పినట్లుగానే ఉప్పుతో ఇలా చేసి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందండి ఈ వీడియో కనుక మీకు నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి